బరిలెక్క ఓటమి పాలైంది, కానీ ప్రజల మనసు గెలిచింది. కొల్హాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ మిగతా పార్టీలకి ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. బరిలెక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బరిలెక్క తన పాపులారిటీతో అందరినీ సైతం మనసులు గెలుచుకుంది. ఆమె ఫాలోయింగ్ ని చూసి మహామహులు సైతం ఆమెకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. సో జనసేన కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చింది తెలంగాణ ఎలక్షన్స్ లో. సో తెలుగుదేశం పార్టీ అయితే అక్కడి నుంచి తప్పుకుంది. మరి ఇప్పుడు సాధారణమైనటువంటి బరిలెక్క చూపించిన ప్రభావానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. సో బరిలక్క ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఆగిపోకూడదని, నీ పోరాటం కొనసాగించి నీతో పాటు మేమందరం ఉంటామంటూ చెప్పారట పవన్ కళ్యాణ్. పార్టీలు సిద్ధాంతాలు వేరైనా నీ స్ఫూర్తి అందరికీ ఆదర్శమని, యువతలో ముఖ్యంగా అమ్మాయిలలో నీలాంటి జోష్ అలాగే రాజకీయాల పట్ల అభిరుచి ఉంటే దేశం ఎప్పుడో కూడా ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళ చేతుల్లో పడితే బాగుండేదేమో. మీరందరూ ఉండి యూత్ అంతా కలిసి ఫ్యాక్టరీలు ఎన్నో ఆఫీసులు డెవలప్ చేస్తారు, రాజకీయాన్ని డెవలప్ చేసి దేశాన్ని బాగు చేయొచ్చు అంటున్నారు పవన్ కళ్యాణ్. అందుకే బరిలెక్క లాంటి ఒక పవర్ఫుల్ లీడర్, యూత్ఫుల్ లీడర్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో అవసరం ఉందని, తెలంగాణలోనే కాదు మీకు ఏపీకి కూడా ఆహ్వానం పలుకుతామంటే మరి నమ్మకంగా ఖచ్చితంగా రాజకీయాల్లో నిలబడాలంటూ చెప్పారట. ఎలాగైతే ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల కోసం తిరిగి కష్టపడి వాళ్ళ కోసం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి మా ప్రభుత్వం తరపు నుంచి, మాకు తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి బహుమతిని తీసుకోనంటూ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్ అవుతోంది. మరి నిజంగానే బరిలెక్కకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇంత చేదోడు వాదోడు అందించడమే కాకుండా ఓడిపోయిన ఓటమినే మరొకసారిగా మరి అద్భుతమైన గుణపాఠంగా తెచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మొదటిసారి పోల్ చేసినందుకే ఇన్ని ఓట్లు వచ్చాయంటే మిగతా సార్లు ఖచ్చితంగా ప్రజలకి గుణపాఠం ప్రభుత్వం నేర్పించి తర్వాత రాజకీయాల్లో ముందడుగు వేయాలని కోరారు పవన్ కళ్యాణ్.